పిల్లలు ఈ యొక్క సమయంలో మనము ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం. బైబిల్ అనేక మంచి విషయాలని చెప్తా ఉంది. అయితే మనము ఈరోజు ఒక మంచి విషయం గురించి తెలుసుకుందాం. అపోస్టలైన్ పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 4:32 ఈ విధంగా రాశాడు, దేవుడు మనల్ని క్షమించాడు. మన యొక్క పాపముల నుంచి, మన యొక్క శాపముల నుంచి మనల్ని దేవుడు క్షమించాడు. దేవుడు మనల్ని ఏ విధంగా అయితే క్షమించాడో మనము కూడా ఒకరినొకరు అదే విధంగా క్షమించుకోవాలని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. మీ జీవితంలో కూడా మిమ్మల్ని మీ మమ్మీ డాడీ చాలాసార్లు క్షమించుంటారు, మీరు కూడా కొన్నిసార్లు మీ ఫ్రెండ్స్ని క్షమించుంటారు. అయితే మనము కొంతమందిని క్షమించి కొంతమందిని ద్వేషించడం కాదు, అందరినీ క్షమించాలని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే దేవుడు అందరి కోసము తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు, అందరి కోసము తన యొక్క రక్తాన్ని కార్చి అందరి పాపములను అందరి దోషములను తుడిచివేశాడు. ఈ యొక్క సమయంలో మనము ఈ యొక్క చిన్న యాక్టివిటీ ద్వారా ఇంకొంచెము మంచిగా, ఇంకొంచెం అర్థమయ్యే విధంగా ఈ యొక్క విషయాన్ని నేర్చుకుందాం. అయితే నా దగ్గర ఒక కెమికల్ ఉంది, 2 షీట్స్ ఉన్నాయి. ఈ యొక్క కెమికలు మన యొక్క దేవుని యొక్క రక్తానికి, మన యొక్క దేవుని యొక్క రక్తానికి సింబాలిక్గా ఉంది. దేవుడు తన యొక్క రక్తం ద్వారా మన యొక్క పాపములను, మన యొక్క దోషములను కడిగి వేశాడు కదా. అయితే ఇక్కడ ఉన్నటువంటి షీట్స్ మన యొక్క దోషాలు, మనం చేసిన పాపాలు, మనం ఆడిన అబద్ధాలు, వీటన్నిటిని కూడా దేవుడు క్షమించాడు కదా. అయితే ఇప్పుడు మనము ఆ యాక్టివిటీ చూద్దామా. ఏ విధంగా అయితే ఈ యొక్క కెమికలు ఈ యొక్క కార్డ్ని, లేకపోతే ఈ యొక్క షీట్ని తనలో అబ్జర్వ్ చేసుకుంటుందో, దేవుడు కూడా మన యొక్క పాపములను ఆ విధంగానే క్షమించి వేశాడు, తన యొక్క రక్తం ద్వారా కడిగి వేశాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, అన్న చిన్న పాపములను అయితే దేవుడు క్షమిస్తాడు కానీ పెద్ద పాపములని క్షమిస్తాడా అంటే, నిజం, పెద్ద పాపములను కూడా దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే దేవా నన్ను నువ్వు క్షమించు అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. ఇందాడ దానికంటే ఇది కొంచెం పెద్ద షీట్ కదా, మరి ఇది పెద్ద పాపం అనుకుందాం, మరి ఈ పాపాన్ని దేవుడు క్షమిస్తాడా? ఖచ్చితంగా క్షమిస్తాడు. దేవుడు మన యొక్క పాపములను క్షమించే దేవుడు, మనల్ని శాపముల నుంచి విడిపించే దేవుడు. ఇంక మీరెప్పుడు కూడా ఆలోచించకండి దేవుడు అన్ని పాపములను క్షమిస్తాడో లేదో అని చెప్పి అస్సలు ఆలోచించకండి. ఎందుకంటే దేవుడు క్షమించలేనటువంటి పాపం అంటూ లేదు, దేవుడు ప్రతి పాపమును క్షమించగలిగిన గొప్ప దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మనకి ఉన్నాడు కాబట్టి మనము కూడా మన యొక్క ఫ్రెండ్స్, లేకపోతే మన యొక్క తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ ఎవరైనా సరే మనకి ఎటువంటి అపాయం చేసినా, ఎటువంటి ఆపద చేసినా వాళ్ళని మనము క్షమించే వాళ్ళంగా ఉండాలి. మనల్ని దేవుడు క్షమించిన రీతిగా మనము కూడా మనస్ఫూర్తిగా మనం మన యొక్క తోటి వారిని కూడా క్షమించగలగాలి. ఇంకా కొంచెం పెద్దవి, మనము కొన్నిసార్లు చాలా పెద్ద పెద్ద తప్పులు చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు మమ్మీ డాడీ మాట వినము, కొన్నిసార్లు ఇంకా చాలా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. వాటన్నిటిని కూడా దేవుడు క్షమించే దేవుడు. ఎంత పెద్ద తప్పునైనా సరే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. మీరు చూసారా, చిన్న చిన్న తప్పులనే కాదు దేవుడు పెద్ద పెద్ద తప్పులను కూడా క్షమించగలడు. ఎప్పుడంటే మనము దేవుణ్ణి క్షమాపణ అడిగినప్పుడు మాత్రమే. మనం దేవుణ్ణి క్షమాపణ అడిగితే ఆయన ఖచ్చితంగా మన యొక్క పాపములను, మన యొక్క దోషములను మన నుంచి దూరంగా పడవేస్తాడు. చూసారా, కాబట్టి మన యొక్క దేవుడు క్షమించలేనటువంటి పాపము లేదు. మన యొక్క దేవుడు అందరినీ క్షమించగలిగిన గొప్ప దేవుడు.